हाय फ्रेंड्स, ईजिप्ट देशम प्रती प्राचीन वस्तुक निलयम एंदुकंटे मीरु एवरि दग्गरकैना वेल्ली 5000 संवत्सराल नाटि पुरातन वस्तुलु एक्कड लभ्यमवुतायि अनि अडिगिते वारंता मीकु ईजिप्ट अने पेरु चेप्तारु। इक्कड तरचू अंदर्नी आश्चर्यपरिचे कोत्त वस्तुलु शास्त्रवेत्तलकु दोरुकुतूने उंटायि। अयिते अति प्राचीन नागरिकतकु निलुवेत्तु रूपमैन ईजिप्ट साम्राज्यंलो पूर्वं कोन्नि विंत विचित्रमैन आचारालु पाटिंचबडेवि। ఎన్నో రహస్యాలకు నిలయమైన ఈజిప్ట్ సామ్రాజ్యంలో శారీరక సంబంధాలకు ఒక విధమైన మాన్యత ఉండేది। దాని గురించి బహుశా మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు। సో నేను మీకు ఈ వీడియోలో ఈజిప్ట్ సామ్రాజ్యం గురించి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను చెప్పబోతున్నాను। వీటిని విన్న తర్వాత ఈజిప్ట్ సామ్రాజ్యంపై మీ అభిప్రాయమే మారిపోవచ్చు। ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, నచ్చితే ఒక లైక్ చేయండి చాలు। నెంబర్ 1 ఫ్రెండ్స్, పూర్వకాలంలో ఈజిప్ట్ సామ్రాజ్యంలోని వ్యక్తులు జుట్టు పెంచుకోవడాన్ని ఇష్టపడేవారు కాదు, ఎందుకంటే శరీరంపై వెంట్రుకలుంటే అవి అనారోగ్యానికి కారణమవుతాయని వారు నమ్మేవారు। ఇందుకోసమే ఈజిప్ట్ ప్రజలు శరీరంపై వెంట్రుకలను శత్రువులకంటే హీనంగా భావించి శరీరంపై ఉన్న అన్ని రకాల వెంట్రుకలను తొలగించుకునేవారు। ఈజిప్ట్ సామ్రాజ్యంలోని వ్యక్తుల ఫోటోలను చూసినప్పుడు మనకు కనబడే జుట్టు నిజమైన జుట్టు కాదు, వారు జుట్టును తొలగించి దాని స్థానంలో విగ్గును టోపీలా ధరించేవారు, ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి డైరెక్ట్ గా వీరిపైన పడకుండా ఉండేందుకు। నెంబర్ 2, సృష్టి అనగా మొత్తం ప్రపంచం ఏర్పడడం గురించి ఈజిప్ట్లో ఒక వింత నమ్మకం ఉంది। వారి ప్రకారం ఆటం అనే దేవుడు అస్త్రప్రయోగం చేయడం వల్ల ఇద్దరు కవల పిల్లలు జన్మించారు, వారితోనే మన ఈ ప్రపంచం ఏర్పడింది అని వారు నమ్మేవారు। ఈ కారణంగానే ఈజిప్ట్ సామ్రాజ్యంలో అస్త్రప్రయోగానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారు। ఇందుచేతనే కొన్ని సందర్భాల్లో ఈజిప్ట్ పాలకుడైన ఫరహావు నీల్ నదిలో అస్త్రప్రయోగం చేసేవాడు। ఫరహావు భావన ప్రకారం అలా చేస్తే నీల్ నది ప్రవాహం సమతుల్యంగా ఉంటుందని ఆయన నమ్మేవాడు। నెంబర్ 3, సెక్సువల్ రిలేషన్స్ విత్ యానిమల్స్ అనే పుస్తకంలో పూర్వం ఈజిప్ట్ సామ్రాజ్యంలో జంతువులతో శారీరక సంబంధాలను ఏర్పరచుకోవడం గురించి వివరించబడింది। జంతువులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనైతికం అయినప్పటికీ కూడా పూర్వం ఈజిప్ట్ సామ్రాజ్యంలో కొంతమంది ఇలా చేసేవారు। జంతువులతో సంబంధాలు ఏర్పరచుకోవడంపై క్లియోపాత్ర కథ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది। ఆ కథ ప్రకారం చూసుకుంటే క్లియోపాత్ర దగ్గర ఒక పెట్టె నిండా తేనెటీగలు ఉండేవట, అయితే శారీరక సంతృప్తి కొరకు వాటిని ఆమె వైబ్రేటర్స్ లాగా జనాంగాలపై తేనెటీగలను ఉపయోగించుకునేది। నెంబర్ 4, బేబిలోన్ సభ్యత లాగానే ప్రాచీన ఈజిప్ట్ సామ్రాజ్యంలో దేహ వ్యాపారాన్ని అతి పవిత్రమైనదిగా భావించేవారు, వారు దేహ వ్యాపారాన్ని దేవుడి కొరకు చేసే అతి పవిత్రమైన పనిగా భావించేవారు। ఇందుకోసమే ప్రాచీన ఈజిప్ట్ సామ్రాజ్యంలో వేశ్యలు అత్యుత్తమ స్థానాన్ని కలిగి ఉండేవారు। ఇంతేకాకుండా పూర్వం ఈజిప్ట్లో పులి పేగులను కాండమ్స్ లా ఉపయోగించుకునేవారు, మరియు కొంతమంది స్త్రీలు జంతువుల మలాని గర్భనిరోధకాలుగా ఉపయోగించేవారు। పూర్వం ఈజిప్ట్ సామ్రాజ్యంలోని స్త్రీలు వారి జనాంగాలపై జంతువుల మలాని వీర్య కణాలు వారి అంగం లోపల వెళ్లకుండా ఉండేందుకు ఉపయోగించుకునేవారు। నెంబర్ 5, మన భారతీయ సంస్కృతిలో తమను తాము అందంగా అలంకరించుకోవడం స్త్రీలకు మాత్రమే సొంతం। ఇదే విధంగా భారతీయ సంస్కృతిలో స్త్రీ అనుమతి లేకుండా శృంగారం చేయకూడదు, అలాగా శృంగారంపై పూర్తి హక్కు స్త్రీదే ఉంటుంది। కానీ ప్రాచీన ఈజిప్ట్ చరిత్ర పుటలను వెనక్కి తిప్పి చూస్తే ఈజిప్ట్ సంస్కృతిలో శృంగారం స్త్రీ పురుషులు ఇద్దరు కొరకు ఉండేది। వారు శృంగారంలో ఒక ప్రత్యేకమైన రాగి ధాతువుతో తయారు చేసిన నీటిని కళ్ళకు అద్దుకునేవారు। వారి నమ్మకం ప్రకారం ఇలా చేస్తే సూర్యకిరణాల నుండి పూర్తి సురక్షితంగా ఉండవచ్చట। కేవలం అంతేకాకుండా ప్రాచీన ఈజిప్ట్ వాసులు శృంగారం చేయడం వల్ల వారికి మాయావి శక్తులు వస్తాయని కూడా నమ్మేవారు। నెంబర్ 6 ఫ్రెండ్స్, భారతీయ సంస్కృతిలో పిల్లిని అశుభానికి సూచికగా భావిస్తారు, కావున చాలా మంది పిల్లిని పెంచుకోవడానికి ఇష్టపడరు। కానీ ప్రాచీన ఈజిప్ట్ సామ్రాజ్యంలో మాత్రం పిల్లిని అత్యంత పవిత్రమైన జంతువుగా భావించేవారు। ప్రాచీన ఈజిప్ట్ వాసులు పిల్లిని పెంచుకుంటే అదృష్టం వరిస్తుందని, అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు జరుగుతాయని, పిల్లా పాపలు కుటుంబమంతా సంతోషంగా ఉంటారని, అనుకున్న పనులు జరుగుతాయని భావించి ప్రతి ఒక్కరూ పిల్లిని పెంచుకునేవారు। నెంబర్ 7 ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచంలో మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు ఇవ్వాలనే పోరాటాలు తరచూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి। కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ప్రాచీన ఈజిప్ట్ సామ్రాజ్యంలో వేల సంవత్సరాల క్రితం స్త్రీ పురుషులు అనే భేదభావాలు ఏమీ ఉండేవి కావు। ఈజిప్ట్ సామ్రాజ్యంలో స్త్రీ పురుషులకు సమానమైన హక్కులు ఉండేవి, స్త్రీలు తమకు కావలసినట్టు స్వేచ్ఛాయుతంగా జీవించేవారు। ఇంతేకాకుండా ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీ పురుషులతో సమానంగా పనిచేస్తే తనకు పురుషులతో సమానంగా వేతనాలు ఇచ్చేవారు। నిజంగా ఈజిప్ట్ ఈ విషయంలో గ్రేట్ కదా, మీ అభిప్రాయం ఏంటో మాకు కమెంట్ చేయండి। నెంబర్ 8 ఫ్రెండ్స్, పూర్వం ఈజిప్ట్ ప్రజలు తమ జన్మభూమి బయట మరణించేందుకు భయపడేవారు, ఎందుకంటే పూర్వం నుండి ఈజిప్ట్లో పునర్జన్మ అనే ఒక నమ్మకం ఎంతో ప్రగాఢంగా నమ్మబడుతుంది। సో ఈజిప్ట్ సామ్రాజ్యం బయట మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని అక్కడి ప్రజలు నమ్మేవారు। సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఈజిప్ట్ సామ్రాజ్యం గురించి కొన్ని వింత విచిత్రమైన నిజాలను। ఫ్రెండ్స్, ఈజిప్ట్ గురించి ఈ విచిత్రమైన నిజాలు తెలుసుకున్న తర్వాత
మీకేమనిపించిందో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని ఆన్ చేసుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్.